మంజిర్యాల జిల్లా బెల్లంపల్లి 16వ వార్డు 24 డిప్ ఏరియాలో పలు సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు బస్తీవాసులు తెలిపారు. ఈ సందర్భంగా బస్తీవాసులు రాజన్న మాట్లాడుతూ రాత్రి కురిసిన అకాల వర్షానికి ఇంట్లోకి మురికి కాలువ నీరు చేరాయని వీధి మొత్తం మురికి నీటితో నిండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 2-3 సంవత్సరాల నుండి సమస్యపై చర్య తీసుకోమని సంబంధిత అధికారులకు వార్డు కౌన్సిలర్లకు విన్నపించుకున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇళ్లలోకి మురికి నీరు వర్షం నీరు చేరి దుర్వాసన వస్తుందని కౌన్సిలర్ కి చెప్పుకుంటే నాకు ఓట్లు వేశారా ఎవరికి వేశారో వారిని అడగండి అని అంటున్నారని వారి బాధ వెళ్లబోసుకున్నారు. ఇంతవరకు దీనిపై ఎవరు కూడా స్పందించలేదన్నారు. మాది 24 డిప్ ఏరియా. మాకు దాదాపుగా ఒక 150 ఇండ్లున్నాయి ఇక్కడ. అటు లైను ఇటు లైను, ఆ పై నుండి మొత్తం వాటర్ వచ్చి మోరిల్లో మొత్తం జామ్ అవుతున్నాయి. ఆ ఇండ్లల్లో పోతున్నాయి, చాలా ఇండ్లల్లో పోయి మొత్తం పాములు తేళ్ళు మొత్తం ఇండ్లల్లో వస్తున్నాయి. అక్కడెక్కడి నుంచో పిలిపిస్తే వాళ్ళు వస్తాను పట్టుకపోతాను. వీళ్ళు చేస్తానని 3 ఇయర్స్ అవుతుంది ఈ ర్యాంపు అండ్ రోడ్డు వేస్తానని కంకర కూడా పోసి వెళ్ళి మళ్ళీ కంకర లేపకపోయిండు. మా అయితే ఎవరు మాత్రం ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకుంటలేదు. మా లైనాలు మొత్తం మంది పోయి చెప్తాను పట్టించుకుంటలేడు. ఇంకా ఇంకా వర్షాలు ముందు ముందు ఎక్కువ ఉన్నాయి వర్షాలు. ఆ వర్షాల కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. ఇక్కడ పందులు, కుక్కలు, పాములు, తేళ్ళు, నాగంబాములు, ప్రతి ఒక్క పాములు వస్తాయి. ఎందరో వర్షినాయి, ఎందరో హాస్పిటల్లో పాలైండు. ఒకటి ఇంకా స్ట్రీట్ లైట్ ఒకటి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామండి. ఇక్కడ మళ్ళీ పందులు కానీ ప్రతి ఒక్కటి ఏదంటే అది వస్తుంది. ఈ మోరీలు మాత్రం ఒక్కటి చక్కగా లేదు, ఈ ర్యాంపులు చక్కగా లేవు, ఏది లేదు. రోడ్డు అక్కడి నుంచి ఒడ్డు పైన నుండి ఇటు నుండి ఏ రోడ్డు మాత్రం ఎట్లాంటి లేదు రోడ్డు. బాగా మాకు దయచేసి ఎమ్మెల్యే కానీ కలెక్టర్ కానీ మున్సిపాలిటీ అధికారులు కానీ మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. న్యాయం చేయాలని కోరుకుంటున్నాం, లేదంటే మాత్రం మేము ఆందోళనకు సిద్ధమవుతున్నాం. ఏమన్నాడు నెక్స్ట్ మీకే రోడ్ అన్నాడా? మాకు రోడ్డు రాలేదు. వేసిన కంకర చెప్పుకపోయిండు, పక్కకి లైన్ వేసింది కానీ ఇంటికో పైపు ఆపలేదు. ఇంతవరకు వస్తుంది అంటే అయిపోయిందా మీరే డిసైడ్ చేసుకున్నారా అని ఆయనే అంటుండు, అంటే సుజాత గారే అంటుండ్రు. మరి ఎట్లా ఏంటి మా నీళ్ళు ఏంటి మా కథ ఏంటి కాదు? ఒకరి ఇంటి నుంచి ఒకరు పట్టుకుంటున్నాం మేము, ఎంతో బాధ అనుభవిస్తున్నాం. దానివల్ల మాకు ఏ అధికారులైనా కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ కౌన్సిలర్లు కానీ చైర్మన్ కానీ కమిషనర్ కానీ ప్రతి ఒక్కరూ మా అందు దయదలిసి మీరు ఒకసారి ఇన్స్పెక్షన్కి వచ్చి మీరు చూడండి. మేము చెప్పింది ఇట్లా అబద్ధం అయితే మేము ఇక్కడనే ఆత్మహుతి చేసుకుంటాం. పెద్ద మోరి ఉండగా మంచిగా ఉండే. ఈ మోరి చేసిన కాడ నుంచి 2-3 సంవత్సరాల కంది ఎప్పుడు వర్షం వచ్చినప్పుడు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి నీళ్ళు మొత్తం. రాత్రి 3 గంటల వరకు అంతా సాఫ్ చేసి క్లీన్ చేసి ఒక సీసా డీటెయిల్ వేసి తూర్చుని రన్ను ఇళ్ళన్నీ. ఇట్లా చేస్తే ఎట్లా అవుతుంది? దీనికి అవసరం చెప్తే కడతా 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 అంటే కట్టుడే లేదు. అయితే 5 సంవత్సరాలు అవుతుంది మళ్ళీ కౌన్సిలర్ గెలిచి. గెలిచినప్పుడు 6 వచ్చి మాతో మాట్లాడిండు. మేము ఎంత వాళ్ళు కూర్చేసినా వాళ్ళ ఇంటికి పోయి మేము మాట్లాడుతూనే ఉంటాం. అన్న చెల్లె అక్క అని మేము మర్యాద పోయి ఇట్లా మరి లైట్లు లేవు, మరి పాములు వస్తున్నాయి మాకు, మరి నీళ్ళని వస్తున్నాయి, గలీజు వాసన వస్తుంది, పందులు అవి పిల్లులు చచ్చిపోతే కూడా ఇటు తీసుకొచ్చేస్తాను ఇల్లు. మరి ఇవన్నీ మీరు ఎవరు పరిశుభ్రత చేస్తలేరు. మరి మున్సిపాలిటీ వస్తే వాళ్ళని తీసుకుపోమంటే వాళ్ళు ఏమంటున్నారు? కౌన్సిలర్ చెప్తేనే మేము తీసుకుపోతాం, లేకుంటే మేము తీసుకోమని మాకు అవసరం లేదని వాళ్ళు అంటున్నారు. మళ్ళీ మేము వచ్చి మరి మా పరిస్థితి ఏంటి? మాకు లైట్లు లేవు, లైట్లు పెట్టమంటే మేము పెట్టాము, లైట్లో వాడకం అని చెప్పారు. మరి లైట్లు పెట్టకుంటే ఎట్లా? మీరు మా కోటేషన్లా ఎవరు బీజేపీ చేసామని ముఖం పట్టుకుని అన్నారు. అట్లయినా కానీ మేము మళ్ళీ మాట్లాడతాం. బస్సు ఉన్నారు కాబట్టి కౌసరు మాకు అవసరం కాబట్టి మాట్లాడినాం. ఇంటికి పోతాం, మాట్లాడదాం, దోస్తాన చేస్తాం, అన్నీ మా మంచిగా ఉన్నాయి మర్యాద. కానీ ఇవో ఈ మోరి మాత్రం పెద్ద ఉండి ఇంతకుముందు మోరి, ఆ మోరి మాత్రం మళ్ళీ పెద్ద ఉంది చిన్న చేసిండు. ఆ నీళ్ళని ఓ గలీజు నీళ్ళని ఆ ఇళ్ళలో ఓడు
ఈ చిన్నపిల్లలందరూ మా రూ పాలవుతున్నాం. ఇంత గలీజంటే అంత గలీజ్ ఉన్నది. వర్షాలు కొట్టే మాకు రామ కష్టాలు, పాములు అక్కడ ఇంట్లో దొంగలు, లైట్లు లేవు, బండ్లు లేవు, ఈ కరెంటు సరిగా ఉండదు. ఈ మోరీలు ఇక్కడ అక్కడ రాక ఒక పెంట ఆ దుర్గజినయ్య గారు అది చూసిండు అక్కడ. ఆయన ఏమంటే నువ్వు ఏం నిన్నరు అంటున్నాను. మొత్తం బాకీ పని ఉంటాం. అలా పడలేదు ఇప్పుడు ఎందుకు మరి తీరేస్తున్నారు. మరి నేనేం చేసినా అన్యాయం పాడే ప్రతిపది మాట్లాడతారు. కుక్కలు చచ్చిపోతే మా ఇంటి పక్కకి అవుతారు. మా ఇంటి దగ్గరే మరి మేము మనసు కదా మనసులు ఎక్కలేము. మేము ఆడోళ్ళు ఉంటాం ఇంట్లో తీసుకపోరు. నేను నాలుగు కుక్కలు పెట్టుకున్నాను దొంగలు ఇక్కడ. ఎందుకంటే అవి లైట్లు ఉన్నాయి. లైట్లు ఇవ్వడం వేయమంటారు వాడ మీరు రావుంటుంది. మరి వాడ లైట్ లేకుండా మేము ఏమైనా ఏం చేసినాం. ఎందుకు ఏమో లైట్లు చెప్పు. మేము ఓట్లేదు అందరికీ రోడ్డు మీద ఆ రోడ్డు కట్టు ఆ లైన్ కింద మురాల లైన్ రోడ్డు మీద రోడ్డు వేసినాయా చూపిస్తా రోడ్డు మీద రోడ్డు ఎందుకు వేసినాం నాలుగు వారాలు.